ओम श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवत गीता अधः प्रथमो अध्याय। भक्त बंधुलारा, मनं भगवत गीता पारायणं चेस्तू प्रथम अध्यायंलो मनं अडुगुपेट्टां। प्रथम अध्यायं धृतराष्ट्रुडि प्रश्नतो मोदयति। धृतराष्ट्रुडु అడుగుతాడు సంజయ్, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమత్ కురువత సంజయ. అంటే సంజయ, యుద్ధ సంసద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరిన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని ఒక ప్రశ్నతో మొదలైంది. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు. ధర్మక్షేత్రం కురుక్షేత్రం ఎక్కడైతే వీరు పాండవులు కౌరవులు యుద్ధం చేస్తున్నారు ఆ క్షేత్రం పేరేంటి? కురుక్షేత్రం. దానికి ధర్మక్షేత్రం కూడా పేరు. అంటే ధర్మమే జయిస్తుంది, ధర్మో రక్షతి రక్షిత అనేదాన్ని ఫస్ట్ మొట్టమొదటి ధృతరాష్ట్రుడే చెప్తున్నాడు. అంటే అతను అడిగిన ప్రశ్నకి మన శాస్త్రాలను దృష్టిలో పెట్టుకుంటే కనుక ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నకే సమాధానం లభిస్తుంది. సో ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ, యుద్ధ సంసద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరిన నా వాళ్ళు పాండవులు ఏం చేశారు? ఎప్పుడైతే ధర్మక్షేత్రం అన్నాడు, ధర్మమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది, ధర్మో రక్షతి రక్షిత, ధర్మంతోటే మొదలైంది భగవద్గీత. సో ధర్మంతోటే చివరికి గెలుపుతోటి సమాప్తం. కాబట్టి ఇక్కడ ఈ ధర్మము అనేటువంటిదే చాలా ముఖ్యమైనది. ధార ఇది ధర్మ. మన మానవ శరీరం ధరించాలి కనుక మనం మానవ కర్మలే చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ మానవ దేహాన్ని ధర్మక్షేత్రం అని కూడా అనుకోవచ్చు. ఈ దేహాన్ని ఇచ్చింది భగవంతుడు మన ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి. అంటే ఏమిటి మన ధర్మం? ఏంటి మన ధర్మం? ఏంటంటే వేదాలు మనకి ప్రబోధించిన సత్యాన్ని మనం మన భవిష్యత్ తరాలకి అందజేయాలి. తర్వాత ఈ ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి దాన్ని వాళ్ళ హృదయాలలోకి చేరేలాగా మన ప్రయత్నాలు చేయాలి. ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఇక్కడ సూత్రం. ఈ శరీరము ఒక క్షేత్రంతో పోలుస్తాడు. ఈ శరీరము ఒక క్షేత్రము అంటాడు. ఈ క్షేత్రంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ జ్ఞానేంద్రియాలని ఆత్మ అని కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు కనుక అతనిని వింటూ అతని మాటలను వింటూ అతని సలహాలను పాటిస్తూ ఉంటే ఎలాగైతే అర్జునుడు కృష్ణుని సహాయంతో ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామాన్ని గెలుచుకున్నాడో మనం కూడా ఈ యొక్క జీవిత పోరాటంలో విజయాన్ని సాధిస్తాం అనేటువంటిది ఇక్కడ మూలార్థం. కాబట్టి కురుక్షేత్రము అంటే ఏమిటి? ఇక్కడ కురుక్షేత్రం అంటే ఈ దేహమే మన ధర్మక్షేత్రము, ఇదే కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రము దీనిలో వచ్చే మన పనులన్నీ చేయాలి. మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఈ శరీరంతో చేయాలి. అయితే ఇక్కడ యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుంది? నేను, నా వారు, అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, అహంకారం ఇవన్నీ వీటన్నిటినీ ఒకవైపు పెడితే మరొకవైపు ఆత్మ, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. సో
ఇక్కడ ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు అంటే ఆత్మ ప్రబోధన విని, అంటే కృష్ణుడి ప్రబోధన విని మన మనస్సు కృష్ణుడు చెప్పినట్లు కనుక చేసుకోకపోతే అప్పుడు తప్పకుండా విజయం మనకే లభిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ అరిషడ్ వర్గాలు తర్వాత రకరకాల రాక్షస ప్రవృత్తులు ఇవన్నీ ఓడిపోతాయి అని అర్థం. అక్కడి నుంచి బోధైతే దీంట్లో మరొకమైన ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం అర్జునుడు మళ్ళా అంటున్నాడు, ఏమంటాడంటే సేనయోర్ భయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత యావదేతాన్ నిరీక్షే అహం యోధుకా మానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధ వ్యమస్మిన్ రణ సమద్యమే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అవస్థితాన్, ఇక్కడ నిలిచి ఉన్న యోధు కామాన్, అంటే యుద్ధం చేయవలను అనే కోరిక కలిగినటువంటి ఏతాన్ వీళ్ళను అహం నేను యావత్ నిరీక్షే చూస్తాను. రథం ఉభయో సేనయో మధ్య స్థాపయ, అంటే ఏంటి ఈ రథాన్ని ఈ రెండు సేనల మధ్య నిలుపుము అని చెప్తున్నాడు. ఇక్కడ యోధు కామాన్ అవస్థితాన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ యుద్ధం చేయవాలనే కోరిక నాకు ఉంది, అహం అంటే నేను చూస్తాను అంటాడు అర్జున్. ఎప్పుడైతే ఈ యుద్ధంలో నేను చూస్తాను అని అనడం వల్ల ఏమైంది, నేను అనేసరికి ఏమైంది ఇక్కడ అహంకారం వచ్చేసి, ఎప్పుడైతే అహంకారం వస్తుందో అహంకారానికి రకరకాల ప్రవృత్తి కూడా ఉంటాయి. ఈ రెండు సేనల మధ్య ఎప్పుడైతే అర్జునుడు వెళ్ళి నిలబెడతాడు కృష్ణుడిని రథాన్ని రథంతో పడతాను, అక్కడ అందరిని చూడగానే ఇటు వీళ్ళని చూస్తాడు అటు వాళ్ళని చూస్తాడు, ఇక్కడ ఏమవుతుంది అహం అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చేసిందో అహంకారం రాగానే అక్కడ మాయనుండి ఎవరికి అర్జునుడికి ఈ మాయ కమ్మడం వల్ల ఏమంటున్నారు ఒక విధమైనటువంటి భ్రమలకు లోనైతారు, మోహము అనే భ్రమకు కూడా లోనైతారు ఎవరు అర్జునుడు. తర్వాత ఏమంటాడంటే మరొకమైన ముఖ్యమైనటువంటిది, ఎప్పుడైతే ఈ మోహంలో పడతాడో అప్పుడు 32వ శ్లోకంలో చెప్తాడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా. అంటే నాకు విజయం అక్కర్లేదు కృష్ణ, రాజ్యము అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు గోవింద, మనకు ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, ఈ జీవితం ఎందుకు. ఎప్పుడైతే అహంకారం ప్రవేశించిందో అక్కడేమైంది భగవంతుని పరికరంగా మనం వాడుకోబడడానికి అవకాశం లేదు. అహంకారం నేనే చేస్తున్నాను ఇదంతా అని తగ్గేమైంది భ్రమలో వాడడం వల్ల, మోహం కలగడం వల్ల అక్కడి నుంచి విచారం మొదలైంది కనుక ఈ విచారంలోంచి ఇప్పుడుగా జ్ఞానం పుడుతుంది. తత్వజ్ఞానం ఏంటి, అసలు ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, ఇదంతా ఏంటి తాత్కాలికమైనటువంటిది, ఇదంతా దేని వల్ల కలిగింది అంటే భ్రమ వల్ల కలిగింది, ఆ భ్రమనే మోహం. కనుక ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడో తాను వచ్చిన పనేమిటి, ఈ లోకంలో మానవుడు ఎందుకు జన్మించాడు, జన్మించిన తర్వాత అతను చేయవలసిన పనిని అతను చేయడం మర్చిపోయి ఇక వైరాగ్యం గురించి చెప్పడం కుదరదు. అంటే ఏంటి అర్థం, ఇది నిజమైన వైరాగ్యం కాదు, ఇది కేవలం మోహంతో వచ్చినటువంటి ఒక వ్యాధి అని చెప్పవచ్చు. దానికి కృష్ణుడు 2వ అధ్యాయంలోంచి తన మాటలు వినిపిస్తున్నాడు. ఏమంటాడు భగవాన్ వాచ,
రెండవ అధ్యాయం అధ ద్వితీయోధ్యాయ రెండవ శ్లోకంలో కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్ట మస్వర్గ్య మకీర్తి కరం అర్జున. అర్జున, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నీకు ఈ చిత్త మాలిన్యం ఎక్కడ నుండి వచ్చి పడింది? ఇలాంటిది అనార్యులకు మాత్రమే కలుగుతుంది, ఇది స్వర్గలోకం సంపాదించి పెట్టదు, కీర్తిని కలిగించదు అంటాడు. ఎక్కడి నుండి వచ్చింది అంటాడు. ఏంటి ఈ యొక్క మోహం? నీకు ఈ యొక్క మాలిన్యం, మోహం కూడా ఒక మాలిన్యంతో చిత్త చాంచల్యం నుండి, చిత్త మాలిన్యం నుండి పుట్టుకొని వచ్చినటువంటిదే ఈ యొక్క మోహం. సో మొట్టమొదటి వర్స్ట్, మొట్టమొదటి వర్డ్, మొట్టమొదటి పదం కృష్ణుడు కుతస్త్వా, ఎక్కడ నుండి వచ్చింది మోహం, ఎక్కడ నుండి వస్తుంది ఈ మోహం, ఎక్కడి నుంచి వస్తుంది అంటే అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నీకు ఈ యొక్క భ్రమలు పాడి, ఈ భ్రమలు పాడడం వల్ల నీకేమైంది, మనసులో రకరకాల ఆలోచన వస్తుంది. ఈ దీంట్లోంచి పుట్టుకొని వచ్చినటువంటిదే నీకు ఈ మోహము. దీనికి కారణం ఆ అహం, ఆ అహమే లేకపోతే ఈ మోహం కూడా ఉండకపోయింది. కృష్ణుడు ఎలా చెప్తే, కృష్ణుడు ఏం చేస్తే, కృష్ణుడు ఏం చేయమంటే దాన్ని మనం చూస్తూ కృష్ణుడు చెప్పినట్టు చేస్తూ పోతే అసలు ఈ అహంకారం వచ్చే అవకాశమే ఉండేది కాదు. అందుకే ఎప్పుడైతే అహం వచ్చిందో మొట్టమొదటి అధ్యాయం విషాదంలోకి పడుతుంది. అహం వచ్చిందంటే నీకు మాయగమ్మినట్టే, అందుకే విచారం. దీనివల్ల మనకి స్వర్గలోకము రాదు, కీర్తి రాదు, ఎటువంటి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయేటువంటి ఏ సద్గుణము కూడా అవ్వదు. అంతేగా దీనివల్ల అపకీర్తి కలుగుతుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, పార్థ అధైర్యము చెందకు, నీకు తగదు ఓ శత్రు సంహారక, ఈ నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి లెమ్ము అంటున్నాడు. క్లైవ్యం మాస్మ గమః పార్థ నైతత్వ యుప పద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. అంటే ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి లేము. ఫస్ట్ ఏమన్నాడు, ఈ మోహని నీకు ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత ఏమంటున్నాడు, దీన్ని నువ్వు వదిలిపెట్టు. ఈ దౌర్బల్యాన్ని వదిలేయాలి. మానసిక హృదయ దౌర్బల్యాలు ఏంటి అంటే, ఇక్కడ అతను చెప్పేది ఈ చిత్త మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎప్పుడైతే నేను అనుకున్నావో, చేసేవాడు నేను వేరే ఉన్నాను, కృష్ణుడు వేరు అని అనుకున్నావో, అప్పుడు ఇదంతా వచ్చేసి. అయితే కృష్ణుడు అర్జునుడు ఒకటేనా అని మాకు ప్రశ్న వేసుకుంటే, మళ్ళీ ఇంకొక అధ్యాయంలో పాండవులలో నేనే అర్జునుడిని అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఈ నరరూపంలో ఉన్న అర్జునుడు ఎప్పుడైతే అహంకారానికి లోనవుతాడో అప్పుడే ఈ భ్రమలో పడి ఈ చిత్త మాలిన్యాన్ని మనలోకి తీసుకురావడం వల్ల, ఆ మోహం కలగడం వల్ల, విచారం కలగడం వల్ల చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయలేకపోతాడు. కాబట్టి ఈ చిత్త చాంచల్యానికి, ఈ చిత్త మాలిన్యానికి కారణమైనటువంటి అహంకారాన్ని వదిలేసి శ్రీకృష్ణ శరణం నమా అని ఎప్పుడైతే నువ్వు అంటావో, అప్పుడు ఈ అహంకారం ఆటోమేటిక్గా పక్కకి, అప్పుడు ఈ మోహం ఉండదు, ఈ జాడ్యం కూడా ఉండదు. మిగిలినది మరొక ఎపిసోడ్లో చూద్దాం. ఓం శ్రీకృష్ణ.